spelling, 5th class EVS. Okay, now first chapter is migration. Now let's open your textbooks. All of you turn on page number 5. Observe this. See. Family budget. Veeraya is the owner of an acre of land. He rears 5 buffaloes. He is living by selling milk. He earns about 10,000 per month. He has 2 children, Satish and Nirmala. Both of them are studying. Both the children have a habit of saving money. They put the money in their piggy bank. He plans the family budget every month and saves in a bank for future needs. Bank gives some money as interest on saving. Say again. Veeraya is the owner of an acre of land. Veeraya, ekaral bhoomi ki yajamani. He rears 5 buffaloes. Atanu 5 gedelanu penchutadu. He is living by selling milk. Atanu paalu ammadam dwara jeevisthunnadu. He earns about 10,000 per month. Atanu nelaku 10,000 sampadistadu. He has 2 children. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సతీష్ అండ్ నిర్మల. ఎవరన్నా నా ఇద్దరు పిల్లలు సతీష్ అండ్ నిర్మల. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్టడీయింగ్. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారన్న చదువుతున్నారు. బోత్ ద చిల్డ్రన్ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ మనీ. పిల్లలిద్దరికీ డబ్బు ఆదా చేసే అలవాటు ఉంది. దే పుట్ ద మనీ ఇన్ దేర్ పిగ్గీ బ్యాంక్. వారి డబ్బు వారి పిగ్గీ బ్యాంక్లో ఉంచారు. హీ ప్లాన్స్ ద ఫ్యామిలీ బడ్జెట్ ఎవ్రీ మంత్ అండ్ సేవ్స్ ఇన్ ఏ బ్యాంక్ ఫర్ ఫ్యూచర్ నీడ్స్. అతను ప్రతి నెల కుటుంబ బడ్జెట్ను ప్లాన్ చేస్తాడు మరియు భవిష్యత్తు అవసరాలకు బ్యాంక్లో ఆదా చేస్తాడు. బ్యాంక్ గివ్స్ సమ్ మనీ యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్. పొదుపుపై వడ్డీగా బ్యాంక్లో కొంత డబ్బు ఇస్తుంది. చూడండి, డేట్ 17/8/2019. మై బడ్జెట్. టోటల్ మనీ సేవ్డ్. మొత్తం డబ్బు ఆదా చేయబడింది. ఎంతనన్నా 150 rupees. ఐ వాంట్ టు పర్చేస్. నేను కొనాలనుకుంటున్నాను. ఏమేమి కొనాలనుకుంటున్నాడో చూడండి. స్టోరీ బుక్, మినీ డిక్షనరీ, కలర్ పెన్సిల్స్, స్కేల్, పెన్. వాటి రేట్స్ చూద్దామా. స్టోరీ బుక్ ఎంతనన్నా 10 rupees. మినీ డిక్షనరీ 50 rupees. కలర్ పెన్సిల్స్ 20 rupees. స్కేల్ 10 rupees. పెన్ 15 rupees. నెక్స్ట్, మై ఫాదర్స్ బర్త్డే ఈజ్ ఇన్ డిసెంబర్. ఐ వాంట్ టు బై ఏ గిఫ్ట్. సో అక్కడ రిమైనింగ్ మనీతో తను ఏం చేయాలనుకుంటున్నాడు, వాళ్ళ ఫాదర్ బర్త్డే అనేసి తను గిఫ్ట్ కొనాలనుకుంటున్నాడు. హౌ డూ యూ సేవ్ యువర్ పాకెట్ మనీ. మీరు మీ పాకెట్ డబ్బు ఎలా ఆదా చేస్తారు. నెక్స్ట్, డు యువర్ పేరెంట్స్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్. మీ తల్లిదండ్రులకు బ్యాంక్ ఖాతా ఉందా. ఎస్, ఎవ్రీవన్ హ్యాస్. విచ్ ఈస్ ప్రిఫరబుల్, సేవింగ్ మనీ ఆర్ స్పెండింగ్ మనీ. డబ్బు ఆదా చేయడం లేదా ఖర్చు చేయడం, ఏది మంచిదన్నా ఆదా చేయడం. నెక్స్ట్, వాట్ విల్ యూ డూ విత్ ద మనీ యూ సేవ్. మీరు ఆదా చేసే డబ్బుతో మీరు ఏం చేస్తారు రాయండి. నన్ను ఏం చేస్తారో రాయండి. వాట్ ఈస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే ఏంటి. ఓకేనా చిల్డ్రన్? ఓకేనా చిల్డ్రన్? నౌ లెట్ అస్ సీ హోంవర్క్.
See children, first one is migration. Migration. Next, natural calamities. Natural. Natural. Calamities. Calamities. Natural calamities. Next, poverty. 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 Nomads. Nomads. Poverty. Nomads. Transfer. 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 Budget. Budget. Now today's homework is write the words two times and learn the words only two times. Ask only next one. Okay, na children. Thank you, children. See you in next class.